ఇప్పుడు మనదర్శిలో సువేజం డెలివరీ సర్వీసెస్ ప్రారంభం. సేఫ్ అండ్ స్పీడ్ డెలివరీ, అన్ని రకాల హోమ్ డెలివరీ సేవలు ఒక్క ఫోన్ కాల్ తో. రెస్టారెంట్ ఫుడ్స్, భోజనం, టిఫిన్స్, కూరగాయలు, పండ్లు, మాంసము, బేకరీ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ మొదలైన అన్ని రకముల సేవలను మీ ఇంటి వద్దకే కరోనా నిబంధనలు పాటిస్తూ డెలివరీ చేయబడును. ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి సువేజం డెలివరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఆర్డర్ల కోసం ఫోన్ చేయండి 7824753527. మనదర్శ్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, వైఎస్ఆర్సిపి యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి ఈరోజు స్థానిక నాయకులతో కలిసి దర్శిలోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను, వసతులను పరిశీలించారు. డాక్టర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. వారు అందజేసిన బెడ్తో కూడిన ఇనుప మంచాలను, అలాగే ఆక్సిజన్ సిలిండర్లను పరిశీలించి అవి కరోనా బాధితులకు ఉపయోగపడిన పరిస్థితిని గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ సభ్యుల సహకారంతో ఎం రమేష్ పర్యవేక్షణలో కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు కోవిడ్ నియంత్రణ కిట్స్ను రాఘవరెడ్డి చేతుల మీదుగా అందజేయటం జరిగింది. అనంతరం యువనేత రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వారి సేవా కార్యక్రమాలను గురించి తెలిపారు. రాఘవరెడ్డిని పలువురు ప్రముఖులు సత్కరించారు. వీరి వెంట వీసిరెడ్డి, దారం వాసుదేవరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, కుమ్మి తంజిరెడ్డి, పాశం జయసింహ, పలువురు స్థానిక నాయకులు ఉన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సమయంలో ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు, రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ ఈ కరోనా కిట్లు రాఘవరెడ్డి గారి సమక్షంలో ఇవ్వాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు. ఇక్కడ రాఘవరెడ్డి గారి ప్రజాసేవ ఇప్పటిది కాదు, వాళ్ళు రాజకీయాలు రాకముందు నుంచి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దశాబ్దాల నుంచి ప్రజలకి అనేక రకాలుగా ఎక్కడ ఆపదున్నా ఆపదని వాళ్ళు ఆదుకునే రకంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఈ నలుగురు పిల్లలు హరి, ప్రదీప్, ఈ వసంత్, వీళ్ళు ఈ నలుగురు యువత అనేక రకాలుగా దేశానికి వెన్నెముకని యువత అనేక రకాలుగా పక్కదారి పడుతున్న సందర్భంలో ఈ నలుగురు దర్శి ప్రాంతం నుంచి ముందుకొచ్చి ఈ చిన్న కార్యక్రమమే కాదు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కానివ్వండి, రకరకాల పద్ధతులలో ప్రజలను ఆదుకునేదానికి వాళ్ళ వంతు ప్రయత్నంగా ముందుకొస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు రాఘవరెడ్డి గారి మాకుంట రాఘవరెడ్డి గారి సమక్షంలో ఈ కరోనా కిట్లు పంపిణీ చేయటం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఇలాంటి సేవా దృక్పథంలో దశాబ్దాల నుంచి ముందున్నారని చెప్పి ఆశిస్తూ రాఘవరెడ్డి గారి ద్వారా ఆ పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళు ఇంకా ముందుకొచ్చే రకంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కిట్లని కొద్దిగా కరోనా బాధితులకు అందజేయవలసిందిగా. ఈరోజు దర్శి సిహెచ్సిలో ఈరోజు సెకండ్ వేవ్ అయిపోబోతుంది, కానీ థర్డ్ వేవ్ అనేది ఇంకా భయంకరంగా ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఈరోజు మేమందరం వచ్చి ఇక్కడ ఏమేమి వాళ్ళకి కావాలా అనేది తెలుసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడు ఈ నలుగురు యువతలు రెడ్ క్రాస్ తరఫున
కరోనా బాధితులకి కొంచెం కోవిడ్ కిట్ అని చెప్పి తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు ఉచితంగా ఇచ్చారు ఇప్పుడు మనం మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సింది థర్డ్ వేవ్ లో యంగ్స్టర్స్ చిన్న చిన్న పిల్లకాయలకి బాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అందుకని మనం అందరం కొంచెం జాగృతగా ఉండి వాక్సినేషన్ టైం కేసుకొని మనం ప్రికాషన్స్ అనేది జాగృతగా తీసుకుంటే మనం థర్డ్ వేవ్ కూడా తొందరగా కోలుకోగలుగుతాము ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది ఒక 1 మంత్ లోనే ఎలిపోయింది కానీ థర్డ్ వేవ్ అనేది కూడా ఒక 1 మంత్ టు 2 మంత్స్ ఉంటదని చెప్తున్నారు సో అది మనం తొందరగా మన జాగృతగా ఉంటే తొందరగా దాన్ని కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఏందంటే మనం ఈ సిహెచ్సిస్ అనేది కొంచెం డెవలప్ చేయాల ఎందుకు డెవలప్ చేయాలంటే ఇలాంటి టైం లోనే మనం ఫోకస్ పెడతాం దాని తర్వాత మళ్ళీ వదిలేస్తాం ఎందుకంటే అందరూ పెద్ద ఊరికి వెళ్ళిపోతారు ఒంగోలు పట్టణంకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ చిన్న చిన్న ఊర్లలో ఫోకస్ చేయరు సో నేను రావటం ఎందుకు జరిగిందంటే ఇది ఈ సిహెచ్సిస్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీటిని కూడా మనం లాంగ్ టర్మ్ లో ఒక మంచి హాస్పిటల్ లాగా చిన్నగా డెవలప్ చేసుకుంటూ డాక్టర్కి సపోర్ట్ చేసుకుంటూ మనం పోవాలనే ఒక ఐడియా ఉంది మనకి డాక్టర్స్ అనేవాళ్ళు ఈరోజు వారియర్స్ అంట మన కోవిడ్ వారియర్స్ అని వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంకి ఉంది కొన్ని దగ్గరలు ఏంటంటే వాళ్ళ కష్టాల వల్ల కొంచెం సర్వీస్ చేయలేకపోతున్నారు సో ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలని కనుక్కొని అవన్నీ కూడా అందించడానికి వచ్చారు ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు చెప్పండి సార్ పబ్లిక్ ఈ సెకండ్ వేవ్లో ఒక 2 మంత్స్ నుంచి కొంచెం ముందుగా ఈ ప్రకాశం జిల్లా అంతటగా కొంచెం బెడ్స్ తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ అందజేయటం జరిగింది అది కాకుండా ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ అనేది కొంచెం షార్టేజ్లో ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా మాట్లాడి సప్లై తెప్పించగలిగాం రిమ్స్ అంతా కొంచెం తెప్పించగలిగాం అది కాకుండా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి కూడా కొంచెం ఆక్సిజన్ షార్టేజ్ వచ్చినప్పుడల్లా ఏంటంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళది తెప్పించుకుంటాం సో ఇది కూడా ఫ్యూచర్లో కూడా మేము కంటిన్యూ చేయబోతున్నాము మేము మా సొంత నిధులతో కూడా ఒక 6 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ కూడా రెడీ చేస్తున్నాము అది ఇంకో 10 రోజుల్లో ఒంగోలుకి వస్తుంది అది వచ్చిన తర్వాత మనం ఏంటంటే బయట వాళ్ళ మీద అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మన ఓన్ ట్యాంకర్ ఉంటుంది మనం ఎక్కడ కావాలో అక్కడ తిప్పుకోవచ్చు మనం మనకు కావాల్సిన వాడుకు ఇప్పుడు మీరు దర్శనీయంలో చేసినటువంటి సేవల్లో ఓన్లీ బెడ్స్ ఆక్సిజన్లే ఇచ్చారా ఇంకా ఏమన్నా చేసే ఆలోచనలు ఉన్నారా ఇంకా ఏమన్నా చేస్తున్నారా అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టున్నామండి సో అది కూడా కంటిన్యూ చేస్తాము బట్ ఇప్పుడు కరోనా టైంలో ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడితే అందరూ ముందుకు రావట్లేదు కాబట్టి దాన్ని కొంచెం తగ్గిన తర్వాత పెడతాం అనుకుంటున్నాం ఇది కాకుండా ఇప్పుడు మీరు చెప్తే ఏమేమి చేయాలో చెప్తే దాని ప్రకారం చేస్తుందని వెళ్ళింది హిస్టరీ అండి 1 మంత్ ఓకే సార్ ఇప్పుడు మీరు చేసింది అయితే ఓన్లీ ఆక్సిజన్ సిలిండర్లు బెడ్స్ మాత్రమే ఇవ్వగలిగారు అదే డాక్టర్లు ఇప్పుడు డాక్టర్లు మాకు రిక్వైర్మెంట్స్ ఇస్తారండి మామూలుగా డాక్టర్లు ఏం రిక్వైర్మెంట్ ఇస్తారో మేము ఇస్తున్నాం అంటే పబ్లిక్ విషయంలో అయితే మీరు ఎంటర్ కాలా అంటే ఇప్పుడు దాకా ఎందుకు ఎంటర్ కాలేదు అని అంటే అది మా దగ్గర మాకు ఇప్పుడు మా అడిగితే మేము చేస్తాం మామూలుగా ఇప్పుడు ఫోకస్ ఎందుకు సెకండ్ వేవ్లో ఓన్లీ హాస్పిటల్స్ మీద పెట్టామంటే అక్కడ షార్టేజ్ అనేది ఉంది సో మా రిసోర్సెస్ అన్ని అక్కడ ఇప్పుడు ఫోకస్ చేసి పెడతాం లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ వేవ్లో అన్ని దగ్గర చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం మరి ఇప్పుడు సెకండ్ వేవ్లో హాస్పిటల్ మీద ప్రెషర్ పడింది కాబట్టి వాళ్ళకి ఫోకస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం